हाई फ्रेंड्स मेसा टेलर्स मन टापिक ब्लौज स्टिचिंग ये विधा फास्ट इंत तुंदर इलागे एम कुड़ते मुझे एलाइदी तुंदर चुप्त विवर कटिंग अत चुदा यह विधा कुटा स्टिचिंग से विधा कटा मन मत इन तरह मुझे एम कुटी अनेता विवर अलागे ये विधा कुटाली एला कुटी ब्लौज एला कुड़ते कंफर्ट उला अंत यह विधा कुड़ते बहुत नीटी मत विवर चुपता जाग्रत चूँ वीडियो मतलब एक् फारवर्ड चेपक चूसी नेक ओके विधा कुटा चुदा हाँ तीस पक्के इंत कटन मुझे ये क्रास मोकल अंत मेड मोकल एला कुटा चुप्त नैन अला क्रास इपड़े सर मेड मोकल क्रास क्रास सर कल पे क्रास 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 कल दी चुपता नीन विवर क्रास अने दी कलपाल विवर चूँ जाग्रत కలిపిన తర్వాత ఇలా ఎడకొట్టండి కరెక్ట్ గా చూసి ఇలా తీసుకోండి ఇలాగా ఇలా ఎడకొట్టాం అన్నమాట అవునా ఇలా దేనికి కుట్టని చూస్తా నేను దేనికంటే మనం ఇలా కుట్టినప్పుడు జాయింట్ ఒకటి ఇక్కడ ఉంటే ఒకటే ఇక్కడ ఉంటుంది ఒకటే ఇక్కడ ఉంటే ఒకటి ఇక్కడ ఉంటుంది దాని గురించి మనకి మందం అనిపిస్తుంది ఇక్కడ అదే మీరు స్ట్రైట్ పెట్టి కుట్టేశారు అనుకోండి అలా మందం వచ్చేసింది ఒకదాని మీద ఒకటి వచ్చేది కాబట్టి మందం వచ్చేసింది అప్పుడు మందం వస్తే మీకు నీట్ గా ఉండదు బ్లౌజ్ మనకి గుచ్చున్నట్టు లేదా మందంగాను లావు కనబడుతుంది ఓకేనా ఇది మెడ మొక్కలు పక్కన పెడదాం ఇది నడుము పట్టి అన్నమాట నడుము మనం ఇక్కడ కింద ముక్క తిప్పుతాం కదా వాటి కోసం ఇది ముందు ఇలా జాయింట్ చేసుకున్నాం ఇప్పుడు సరే దేనికైనా సరే ఇలా ఇరగొట్టండి ఇరగొడితే మీకు మందం అనేది ఉండదు ఓకేనా ఇలాగా హోల్డ్ చేసుకోండి ఇట్లా పక్కగా దేని దానికి ఖర్చు పగల కొట్టండి ఓకేనా ఇప్పుడు ఇది ముక్కలు పట్టి కాజలు పట్టు కాజలు పట్టి पट्टी सन्न चूस इधे उक्स पट्टी ओके पकन पड़ता इन फास्ट कावेना सर मुझे चिंतन मोकल कुटे मुझे क्रास बेल्ट क्ला रे रूम मोकल मुझे कटा नीन इलाक ఇప్పుడే సరే ఎదురు బదులు ఉండాలి ఎదురు బదులు అంటే ఇలాగా ఇలా ఎదురు బదులు అంటే ఇది పక్క ఉంటే ఇది కూడా ఈ పక్క ఉండాలి లేదా ఉంటే ఇలా ఉంటే ఇలా ఉండాలి ఎదురు బదులు అంటే ఇది అలా పెడితే మీకు ఏందంటే లోపల బయట రాదు అయితే ఇది బ్లౌజ్ మనకి లోపల బయట ఉంది కాబట్టి మనకు కనబడుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు చాలా బ్లౌజ్కి లోపల బయట ఉండదు కాబట్టి మనకు ఎదురు బదులు పెట్టుకోండి ఎప్పుడైనా సరే దేనికైనా సింపుల్ తొందరగా అయిపోద్ది ఇలా కట్ చేసుకొని ఇలా మెషిన్ పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది ఓకేనా నేను ఎలా కొడతాను చూడండి ఓకేనా ఈ కట్ కట్ చేసుకుందాం ఇదే ఒకదాని మీద ఒకటి పెట్టి పెడితే కట్ కట్టేది సరిపోవాలి ఓకేనా క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది పక్కన పెడతాం బ్యాగ్ అన్నమాట
బ్యాక్ క్లాత్ కింద పట్టి వేద్దాం. మనకు చెస్ట్ షేప్లు కూడా ఏ విధంగా కొట్టాలి వివరంగా చెప్తాను, జాగ్రత్త చూడండి. సరే అంగలా చేయిపెట్టండి, చేయిపెడితే పెద్దండి మనకి నీట్గా వచ్చింది, మనకి ఎక్కడ ముడత రాదు, లాగి పట్టుకోదు కాదు. ఓకేనా, చూడండి లాగి పట్టుకోకుండా నీట్గా ఉండదు, చూడండి అంత నీట్గా ఉంటుంది. బ్యాక్ అయిపోయింది, ఇలాగ ముందుగానే ఇట్లా గీసేయండి. గీసుకుంటే ఏమైందంటే మనకి ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా వస్తే మనకి ఎక్కువ తక్కువ రావు. ఇలాగా కట్ చేసిన ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొస్తుంటే మనకి ఎక్కువ తక్కువ రాదు ఇక. ఓకేనా, చూస్తా ఉన్నాను చాలా తొందరగా అయిపోతుంది బ్లౌజ్. నేను కుట్టే విధానం పెట్టి మీరు కూడా కుట్టుకోండి, కుట్టుకుని చాలా ఈజీగా బ్లౌజ్ కూడా ఇంతేనా అనిపిస్తుంది, చాలా ఈజీగా అయిపోద్ది. ఎలా కుట్టుకుంటూ కుట్టుకోండి, ఒకనే హ్యాండ్స్ అయిపోయినాయి. ఇలా ఉందా కదా, ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు ఇలా రావాలి, అంటే ఇలా రావాలి సరికి, ఇటు ఇటు తిరగాలి, ఇటు తిరగాలి. ఇప్పుడు ఇటు కూడా చెప్పాలి, ఇట్ట కుట్టబాకండి. చాలా మంది చేస్తారంటే ఇలా పెట్టి ఇలా కుట్టేస్తారు. ఓకేనా, అర్థమవుతుంది మీకు. ఇలా పెట్టి ఇలా వచ్చి ఇలా వస్తారు. ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే మనకి డప్పు వచ్చింది, ప్లస్ మళ్ళీ మనకి చెస్ట్ అనేది పట్టేసింది. మనం ఎప్పుడైనా సరే ఇలా ఇలా తిరిగి ఇలా రావాలి, అర్థమైందా, ఇలా తిరిగి ఇలా రావాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అలా తిరగాలి, అలాగైందా, ఇలా తిరిగి ఇలా రావాలి. చాలా మంది వేస్తారంటే ఇలా వెళ్ళి ఇలా తిరుగుతారు, ఇలా ఇలా తిరుగుతారు పైనుంచి పైనుంచి ఇట్లా తిరుగుతే ఏంటంటే ఇలా తిరిగితే మనకి ఇక్కడ పట్టేసింది. ఓకేనా, ఇలా పెట్టి లాగండి, కరెక్ట్గా వచ్చేసింది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇలా వేసిన తర్వాత ఈ ఈ రెండు కలవాలి, కింద క్లాత్ పై క్లాత్ కలవాలి, అప్పుడు సెంటర్ వచ్చినట్టు. ఈ ఫ్రంట్ అయిపోయింది, నేను ఒక ఫ్రంటే ఎందుకు కుట్టానంటే దీనికి లోపల బయట లేదు కాబట్టి మనకి ఒక ఫ్రంట్ కుట్టాను నేను. ఇప్పుడు ఇలా కుట్టినప్పుడు ఎప్పుడైనా సరే మీకు వివరం చెప్తున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఇది కూడా ఎదురు బుదురు పెట్టుకుంటే ఇలా ఉండదు, ఇలాగ ఎదురు బుదురు రావాలన్నమాట. ఎదురు బుదురు వస్తే అప్పుడు మనకు లోపల బయట రావడం. ఓకేనా, ఎదురు బుదురు అంటే లోపల పెట్టారు. ఇలాగ మనం ఈ షేప్ ఎంత వేసామో అంత ఇది కూడా కొలుచుకోండి, ముందుగానే ఇక్కడ కొలుచుకోండి. ఎక్కువ తక్కువ రాకూడదు దేనికైనా సరే. ఓకేనా, మీకు చాలా ఈజీగా అయితే అయిపోతుంది బ్లౌజు, జాగ్రత్త చూసి నేర్చుకోండి. ఇది కూడా మీకు ఏ విధంగా కుట్టాలని చెప్తాను నేను. ఇలా కట్ చేసుకోండి ముందుగానే లైట్గా, ఇలా ఇలా పెట్టి మామూలుగా నేను కుట్టేస్తాను. ఇలా పెట్టి కుట్టేసుకోండి, చాలా మంచిది. ఇలా ఈ కుట్టు ఎక్కకూడదు, అందుకని లైట్ కట్ చేశాను నేను. ఓకేనా,
డబుల్ కుట్టు వేసుకోండి దేనికైనా సరే. ఇప్పుడు మనం ఇట్లా కుట్టాం కదా చూడండి, ఇట్లా వదిలేసింది. వదిలేసినప్పుడు ఏమైందంటే మనకి నీట్గా షేప్ అనేది ఫిట్గా అట్లా లేసిద్ది పైకి, అలా వేసేది వేసిద్ది అనమాట. ఓకేనా? అలా దేనికంటే మనం ఈ ఖర్చు లోపలికి ఇట్లా పైకి లోపల పడుచుకోవాలి, దీనిలో కలవకూడదు. ఈ కుట్లో పడిందంటే తీసుకొచ్చి ఇట్లా పెట్టేశారంటే మాత్రం ఇది అప్పుడు షేప్ ఏమైందంటే పట్టుకుపోద్ది, పైకి లెగదు. ఓకేనా? ఇట్లా లెగదు, ఇట్లా పుడుకుని ఉంటుంది. ఇప్పుడు ఏదంటే మనకి క్రాస్ కట్ చేసి క్రాస్ నుంచి పైకి తిప్పికేసి ఉంటే అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా ఇలాగ మన ఎలా కావాలంటే అలాగా నీట్గా నుంచి ఉంటుంది మన షేప్. ఓకేనా? ఇలా వచ్చింది, నీట్గా నుంచి ఉంటుంది అనమాట షేప్. ఈ రెండు సమానంగా వచ్చింది లేదో ఒకసారి చూడదాం. పట్టుకొని వచ్చింది ఇలా కింద నుంచి వచ్చేదాము ఉక్సులు పట్టి. ఇది గుర్తుపట్టుకోండి, ఇక్కడ కొంచెం డాట్స్ పెట్టండి, అంటే ఫిల్టు కింద నుంచి అంటే క్రాస్ క్రాస్ బెల్ట్ కింద నుంచి వచ్చేది ఉక్సులు పట్టి. అదొకటి గుర్తుపెట్టుకోండి, పైనుంచి గుర్తేసుకోండి. అలాగే పైనుంచి అంటే రెండు ఎదురు బుదురు అంటే ఇది మెడ ఉందా, ఇటు కూడా మెడ ఉంది. ఎదురు బుదురు అంటే ఇలాగ పైనుంచి వచ్చేదాము కాజల పట్టి. ఓకేనా? గట్టిగా ఇంకో డబుల్ కుట్టు వేసుకుంటే దీనికి చాలా మంచిది, ఎందుకంటే ఉక్సులు మన బ్లౌజ్ టైట్ ఉంటాయి కాబట్టి ఉక్సులు పట్టి ఊడిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి డబుల్ కుట్టేసుకోండి. ఇలాగే మిషన్ గాజులు కూడా పెట్టుకోవచ్చు. మన మిషన్ గాజులు కూడా మీకు ఏమైనా కావాలంటే, మిషన్ గాజులు ఏమైనా అవసరం కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లౌజ్కి నేను ఉక్సులు గాజులు కూడా ఏ విధంగా పెట్టాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బు గుర్తేసుకోండి, చూడండి చాలా నీట్గా వచ్చేసింది. మనం ఇది ఉక్సులు పెట్టామన్నమాట. నేను చెప్తాం కోసం నేను ఇంకా స్లోగా కుడుతున్నాను బ్లౌజు, లేదంటే నాకు 15 నిమిషాలు అంతే, దాని మించి అయితే అవ్వదు బ్లౌజు. బాగా లేట్ అయితే 20 నిమిషాలు దానికన్నా ఎక్కువ పట్టదు, తొందరగా అయిపోతుంది బ్లౌజు. ఇలా మనం ఫిల్డ్ ఇచ్చినప్పుడు ఇది లాగేయండి, తిప్పి కుట్టండి, ఎందుకంటే క్రాస్ రౌండ్ ఇది తిరగాలి. ఇది ఒక తిరుగుతూనే మనకి బాగుంటుంది. కొలుచుకోండి ఒకసారి చూడండి, కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కువ తిప్పి రాలేదు, కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్లు ఉదయం తర్వాత ఒకటి పెట్టేసుకుంటా వెళ్ళిపోతే, ఉదయం తర్వాత ఒకటి కుట్టేసుకుంటా వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మెడేద్దాం. చాలామంది హ్యాండ్స్ కుట్టేస్తూ ఉంటారు, హ్యాండ్స్ కొట్టుకోకండి, ముందుగానే నెక్ మెడ వేసుకుందాం. ఖర్చు ఎప్పుడైనా సరే ఎక్కువ పట్టుకోకండి, సన్నగా పట్టండి. ఒక పాదం సగం పాదం అది రెండు పాదం, ఇది పాదం మొత్తం కాకుండా సగం పాదం పెట్టండి ఖర్చు. దాని ఎక్కువ పట్టకండి, దాన్ని ఎక్కువ పడితే ఏంటంటే మెడ తిరగదు. అయిపోయింది, ఇప్పుడు ఒకటి గెరాను ఇలాగా లేదు. మనకి ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, ఇలా మడిసేసి ఇలా వేసేద్దాం. ఇలా వేసుకున్నా మీకు నీట్గా ఉంటుంది, లేదంటే తర్వాత చేతి చేసిన కూడా మడసుకోవచ్చు. అంచులు వేసుకోండి, కుట్టు నీట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా మడవండి, ఇలా మడిసి ఇలా మడుచుకోండి. మడిస్తే ఏంటంటే మనం నీట్గా మూసేస్తాం. మెడ తీసాం మనం, ఇప్పుడు హ్యాండ్ చేద్దాం. ఇది కట్ చేయాలి, క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇలా పెట్టి కట్ చేయండి, ఇప్పుడే సరే జాగ్రత్తగా కింద కట్ అవ్వకుండా ఇలా పెట్టి కట్ చేసుకోండి. మీకు కింద కట్ అవ్వదు, చాలా జాగ్రత్త కట్ చేసుకోవాలి. మీరు ఏమాత్రం కట్ అయినా సరే జాకెట్ పారేయాల్సిందే, మళ్ళీ తర్వాత మీకు సెట్ అవ్వదు. ఓకేనా?
कटा इपड़ी हाँ से दी मन अड़को चतपन कुट लेकु जगह चूँ हाँ विधा चुप्त नैन इला मरतेको अर्थमें मरतेको इधे सैड गुंट सैड बैक सैड गुंट इधर फ्रंट सैड फ्रंट कि रावाली इध बैक रावाली चूसको कुटी काट का कल कंपलसरी ओके काट कल अलागे वीडियो चूसी और लैक मर्चिपक ना कुछ सपोर्टिंग लैक मर्चिपक अलागे मैनल को चूस सब्सक्राइब चुस्को पक्ने बेलैकान क्लिक क्लिक प्रति वीडियो ना सर मेरे मुझे चूड़ी वे ओके फ्रेंड्स अलागे वीडियो चूसी और लैक मर्चिपक ओके सब पुटेको इला अभी वीडियो विवर उ ओके फ्रेंड्स चूँ कट सर का कल अमन जैकेट सिंपल चूँ तुंदर अलग कुटे मे नीट पुटन तरह मन की काट कदा काट कल काट कल मन की कट ब्लौज आदि अंत अंत ओके क्रास बोल्ट एंत अंत चूसी అక్కడ జాయింట్ ఇచ్చుకుందాం అక్కడ జాయింట్ ఇద్దాం ఓకేనా అలా కలుపుకుంటే మనకి కరెక్ట్ గా అనేది వచ్చేస్తుంది జాయింట్ ఇలా మూడు గుడ్లు వేసుకోండి మూడు గుడ్లు వేసుకుంటే అన్న టైట్ అయితే ఒడిసిందా అవకాశం ఉంటుంది లేదా నాలుగైనా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఓకేనా ఈ పక్క కూడా కొడదాం ఇక ఈ సైడ్ కూడా ఇప్పుడు ఇలా కుట్టా మనం ఇప్పుడు మనం దాట్ చేయాలి ఏ విధంగా చేయాలి కూడా చెప్తా నేను ఈ జాయింట్ సెంటర్ చేసుకోండి ఓకేనా జాయింట్ సెంటర్ చేయండి ఇలాగా జాయింట్ సెంటర్ చేసిన తర్వాత ఇది కూడా మళ్ళీ సెంటర్ నవడండి మరసిన తర్వాత ఇక్కడ కాట్ చేసుకోండి మార్క్ చేసుకుంటారా ఓకేనా ఇలా మార్క్ సెంటర్ లో చేసిన తర్వాత ఇక్కడ దాట్ చేయండి అంటే మీకు వివరంగా తెలుస్తుం కదా మీకు మొత్తం నేను వివరంగా చూస్తున్నాను లేదంటే నాకు అలవాటు కాబట్టి నేను చేస్తాను మనకి ఎంత పట్టిద్దో అంత జాగ్రత్తగా వచ్చి స్టార్ట్ చేసుకోవాలి అలా ఓకేనా ఇంకొకటి ఇక్కడ బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే అయిపోయింది చాలా నీట్గా వచ్చేసింది తొందరగా అయిపోయింది ఇలా కుట్టేసుకుంటే మీరు కూడా చాలా తొందరగా అయిపోద్ది బ్లౌజ్ అనేది ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బ్లౌజ్ అయితే అయిపోయింది కుట్టేసాం మనం చాలా నీట్గా అయితే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ కొత్త చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా ఈజీగా అయితే అయిపోయింది చాలా తొందరగా ఇలా ఈ విధంగా కుట్టుకోండి చాలా ఈజీగా అయితే అయిపోద్ది మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం మనకి ఇలా కుట్టుకుంటే ఒక 15 నిమిషాల్లో బ్లౌజ్ అనేది అయిపోద్ది మీకు చెప్తం కోసం నేను కొంచెం లేట్గా చూసి చెప్పాను నేను ఓకేనా